హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైమాటిక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మంచి ఎర్నింగ్ యాప్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్లో మనకి ఫ్రీగా గేమ్స్ ఆడుతూ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనకి ఇందులో పేమెంట్ విత్డ్రా వచ్చేసరికి పేటిఎంకి ఇంకా మీకు బ్యాంక్కి కూడా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేయొచ్చు. ఇంకా మనకి డైలీ టాస్క్లను ఉంటాయి. ఇంకా మొత్తం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక కొత్త చూస్తున్నట్టయితే కింద రెక్క సబ్స్క్రైబ్ అయి ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయడం వల్ల ఇలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా అయితే షేర్ చేయండి. ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ సబ్స్క్రైబ్ అయి ఉంటుంది, అక్కడి నుంచి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి, ఎందుకంటే అది యాక్టివేషన్ చేసుకుంటే మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా నా వెబ్సైట్ లింక్స్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు యూట్యూబ్ నుంచి కానీ నోటిఫికేషన్ రాలేనట్టయితే దాని నుంచి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, లేదంటే మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఇంకా నా ఆఫర్స్ని కొద్దిగా త్వరగా తెలుసుకోవాలి అనుకుంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఎర్న్ లెటర్ మీద క్లిక్ చేసేయండి. అంటే మీరు ఈ రోజు ఎంత ఎర్న్ చేయగలరు అన్నది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. నేనైతే ఇందులోకి వచ్చేసిన తర్వాత మనకి మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. నార్మల్ మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. నాకు ఏంటంటే నేను ఆల్రెడీ క్యాష్ డేటా క్లియర్ చేశాను, కాకపోతే ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఈ డివైస్లో ఒకసారి లాగిన్ అవ్వడం వల్ల ఇది ఆటోమేటిక్గా లాగిన్ అయితే అయిపోయింది అనమాట. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత మై ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ని అయితే మొత్తం అప్డేట్ చేసుకోండి. అంటే మీ గూగుల్తో వాటితో అయితే మీరు సైన్ ఇన్ అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు ఇందులో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీకేంటంటే ఇక్కడ మై ప్రొఫైల్ అని కింద ఉంది, ఇంకా పైన మనకి టూ డేస్ టాస్క్స్ అని అయితే ఉంది కదా, దాని పైన క్లిక్ చేయండి. టూ డేస్ టాస్క్స్ అనేవి ఏంటంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇందులో కొన్ని అప్లికేషన్స్ అయితే ఇస్తారు వీళ్ళు. ఈ అప్లికేషన్స్ కానీ ఇన్స్టాల్ చేస్తే మనము అక్కడ మెన్షన్ చేసిన మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 800 కాయిన్స్ ఇస్ ఈక్వల్ టు మనకి 100 ప్లస్ మనీ అనమాట. ఇక్కడ చూడండి, పైన మనకి ఒక ఆఫర్ అయితే ఇచ్చారు, ఇంకా సెకండ్ ఒక ఆఫర్ ఇచ్చారు అమెజాన్ ప్రైమ్. ఇంకా ఇలా మనకి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిని ఇన్స్టాల్ చేస్తూ వీటిని మీరు కంప్లీట్ చేస్తూ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకో ఆఫర్ గురించి చెప్తాను. ఎవరైనా యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఈ వీడియో లింక్కి అంటే ఈ వీడియో కానీ నాకు రెస్పాన్స్ ఒక 1000 మెంబర్స్ కానీ నాకు వ్యూస్ అయితే వచ్చాయనుకోండి, అప్పుడు నేను ఈ వీడియో లింక్ అనేది నేను వీళ్ళకి కానీ సెండ్ చేస్తాననుకోండి, ఈ కంపెనీ వాళ్ళకి, ఈ యాప్ డెవలపర్స్కి కానీ నేను ఆ లింక్ని సెండ్ చేసినట్టయితే వాళ్ళు ఏదైతే చేస్తారంటే నాకు ఒక 100 రూపీస్ అయితే నాకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. దాని అయితే నేను విడ్డ్రా అనేది తీసుకోవచ్చు. అలా మనకి ఒక ఆఫర్ అయితే ఉంది, అది కూడా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు ఒకవేళ యూట్యూబర్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఇక్కడ క్విజ్ అని అయితే ఉంది కదా, ఇదైతే చెప్తాను చూడండి. ఇందులో వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనగా ఏమి లేదు, మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఇంకా కాయిన్స్ పెట్టి కూడా అయితే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. మనకి చూడండి ఇందులో కానీ కరెక్ట్గా ఆన్సర్ చేసి ఎక్కువగా కరెక్ట్గా చేసినట్టయితే మనకి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 300 దాకా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ట్రిక్ కూడా అయితే చెప్తాను, అదేంటంటే సపోజ్ మీరు ఒక ఫ్రీ ఎంట్రీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఈ క్విజ్ వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా మనకి కేవలం మనకి 100 సెకండ్స్ మాత్రం అయితే ఉంటుంది. ఆ 100 సెకండ్స్లో మీరైతే దీన్ని కంప్లీట్ అయితే చేయవలసి ఉంటుంది. స్టార్ట్ క్విజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒకవేళ ఆన్సర్ కానీ తెలియనట్టయితే ఏం చేస్తారంటే మీరు త్వర త్వరగా అయితే చేయండి అనమాట. వచ్చిన వెంటనే మీరు దీన్ని అయితే స్టార్ట్ చేసేయండి. క్యాలిక్యులేటర్కి వచ్చేసి చూడండి 15+94 కదా, 15+94 109 మనకి ఆన్సర్ వచ్చేసింది కదా, ఇక్కడ చూడండి 109 అని. అలా మీరు ఆన్సర్ ఇచ్చేసినట్టయితే మనకి కొంచెం
మీరు మనీ అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు ఫాస్ట్ గా చేయండి, ఎందుకంటే మనకి ఇచ్చినది 100 సెకండ్స్ మాత్రమే కాబట్టి. నెక్స్ట్ ఇందులో మీరు తప్పుగానే ఎంటర్ చేసినట్టయితే మనకి పైన మనకి 10 లైఫ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఆ లైఫ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే 155 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం ఈ గేమ్ ఆడుతూ ఈ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు, లేదు అంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కాయిన్స్ పెట్టి మనం ఈ గేమ్ లోకి అయితే జాయిన్ అవ్వచ్చు కూడా. ఇలా మీకు ఈ కాయిన్స్ 10 పెట్టి ఉంది, ఇంకా 0 పెట్టి ఉంది, ఇలా మనకి కంటిన్యూస్ గా అవుతూనే ఉంటాయి. వీటిని అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇంకా మనకి లైఫ్స్ కానీ కావాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేసేసి మీరు ఈ వీడియోస్ చూస్తూ కూడా అయితే లైఫ్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కాయిన్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి వీడియో యాడ్ అని ఉంటుంది, ఇంకా లైక్ అస్ అని ఉంటుంది, ఇంకా మనకి ఫాలో ఈ యాప్ కి ఒక రేటింగ్ అనేది అయితే ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినట్టయితే మీకు కొంత కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలా ఇచ్చినట్టయితే కొంత కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి గేమ్స్ అనే బటన్ అయితే ఉంది కదా, దాంపై ట్యాప్ చేయండి. దాంపై ట్యాప్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఒక 4 గేమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇందులో మనకి ఒక గేమ్ అయితే మనకి ప్రస్తుతం అయితే అవైలబిలిటీ లేదు. ఇది మనకి కమింగ్ సూన్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఇదైతే మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి లీడర్ బోర్డ్ దాంట్లోకి అయితే ఇప్పుడు వెళ్ళింది కదా, అది ఎందుకు వెళ్ళింది అంటే మనం గేమ్ ఆడేసిన తర్వాత మీరు ఏ లీడర్ బోర్డ్ అంటే ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తారో దానికి సంబంధించింది, ఇంకా ఈ మంత్ లో ఎంత ఎర్న్ చేస్తారు, ఎవరు టాప్ లో ఉన్నారు, ఈ వీక్ లో ఎంత ఎర్న్ అటువంటివి అయితే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ లోకి వచ్చేసినట్టయితే ఈ గేమ్స్ ఆడుతూ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇవి సింపుల్ గేమ్స్, మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు ఆడుకుండే చాలా సింపుల్ గేమ్స్ అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ లో వీళ్ళు కమింగ్ సూన్ పెట్టిన గేమ్ ఏంటి అన్నది మనకి ఫ్యూచర్ లో చూసి తెలుసుకోవాలి. అయితే గేమ్స్ ఆడుతూ కూడా అయితే మీరు ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ పైన 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఫ్రీ కాయిన్స్, ఇంకా మై టీమ్ అంటే మీరు ఎంత మందిని ఎర్న్ చేస్తారు, అంటే మీరు ఎవరికైనా రిఫర్ చేస్తారు కదా వాళ్ళ డీటెయిల్స్ అయితే మీరు మై టీమ్ లో అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి టుడే టాస్క్లు, ఇంకా క్విజ్ ఇవన్నిటిని అయితే మీరు ఇందులో నుంచి కూడా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి రిఫర్ అండ్ ఎర్న్ అండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపై ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ట్యాప్ టు షేర్ మీద క్లిక్ చేసేసి దాన్ని అయితే మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇంకా మనకి కాపీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, కింద నుంచి కూడా మీరు షేర్ ద లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని ఉంది, అక్కడ నుంచి కూడా ఎవరికైనా షేర్ చేసినట్టయితే మీరు సమ్ ఆఫ్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, అంటే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పైన మనకి ఒక మెసేజ్ సింబల్ అయితే ఉంది, అక్కడ నుంచి అయితే వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇంకా కింద కూడా మనకి సపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది, అక్కడి నుంచి కూడా మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ పేటిఎం ఉంది, ఇంకా బ్యాంక్ అయితే ఉంది కదా, పేటిఎం మీద క్లిక్ చేసేసి మీరు మీ పేటిఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసి అవన్నీ ఇచ్చేసి అయితే మీరు పేటిఎంకి అయితే విత్డ్రా అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మీ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వండి, ఇంకా అంటే మీ నేమ్ ఇవ్వండి, ఇంకా మీ బ్యాంక్ నేమ్ ఇవ్వండి, ఇంకా ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చేసి మీ బ్యాంక్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వండి, ఇంకా బ్రాంచ్ అడ్రస్ అని ఉంటుంది కదా, మీ బ్రాంచ్ అడ్రస్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సేమ్ క్లిక్ చేసేయండి, అక్కడి నుంచి అయితే మీరు విత్డ్రా అనేది తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పేటిఎం మీద క్లిక్ చేయండి, ఇక్కడ కూడా మనకి నెంబర్ ఇచ్చేసి ఇంకా సేమ్ క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ సేమ్ క్లిక్ చేసేసుకున్న తర్వాత వాలెట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు అయితే విత్డ్రా అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ ఉపయోగించి క్విజ్, ఇంకా డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తూ, ఇంకా గేమ్స్ ఆడుతూ, రిఫర్ చేస్తూ కూడా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ కి ఇంకా పేటిఎం కి కూడా అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వమనండి.